ఇబ్బంది లేదు ఇంగ్లీష్ మీడియం వాళ్ళే కొద్దిగా సఫర్ అవుతున్నారు ఆల్రెడీ మెటీరియల్ ఒక బుక్ కూడా ఇచ్చున్నా మీకు నేను ఐన్ హౌ దీన్ని మనం కంటిన్యూ చేస్తాం సరే ఇప్పుడు ఫైలం అనిల్లడలో క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్ చూస్తాం ఇప్పుడు నా స్క్రీన్ మీకు కనిపిస్తుందమ్మా షేర్ చేసిన స్క్రీన్ జాయిన్ అయ్యావు సరే ఇప్పుడు ఫైలం అనిల్లడ క్యారెక్టరిస్టిక్స్ క్లాసిఫికేషన్ అని కనిపిస్తుందా స్క్రీన్ మీద లెటర్స్ అవి కనిపిస్తున్నాయా నీకు ఓకే ఓకే ఫైలం అనిల్లడ గురించి మనకు ఆల్రెడీ డిస్కస్ చేసాము అయితే మోస్ట్లీ ఆక్వాటిక్ మెరైన్ ఫ్రెష్ వాటర్ సమ్మర్ టెరెస్ట్రియల్ అంటే ఆల్ టైప్స్ ఉన్నాయి ఇక్కడ ఆక్వాటిక్ ఉన్నాయి ఆక్వాటిక్ అంటే వాటర్ వాటర్ లో ఉండే మెయిన్ మెరైన్ అంటే సముద్రంలో ఉండే ఫ్రెష్ వాటర్ అంటే మంచి నీటిలో ఉండే సమ్ టెర్రెస్ట్రియల్ టెర్రెస్ట్రియల్ అంటే భూచర జీవులు కూడా ఉన్నాయి బర్రోవింగ్ ఆర్ ట్యూబిక్ కోలాస్ అంటే బొరియల్లో నివసించే జీవులు కూడా ఉన్నాయి సెడెంటరీ ఆర్ ఫ్రీ లివింగ్ సమ్ కమెన్సల్ అండ్ పారాసైటిక్ సెడెంటరీ అంటే దెర్ ఈస్ నో లోకోమోషన్ లోకోమోషన్ ఉండదు అలాంటి వాటిని సెడెంటరీ అంటారు తెలుగులో వీటిని స్థానబద్ధ జీవులు అంటారన్నమాట సమ్ కమెన్సల్ అండ్ పారాసైటిక్ కొన్ని సహభోజిక జీవులుగా ఉంటాయి వాట్ ఈస్ కమెన్సల్ కమెన్సల్ అంటే ఏంటి ఆధారపడి జీవిస్తాయి ఆహా పారాసైటిక్ వేరు సింబయాసిస్ వేరు కమెన్సల్ వేరు ఇక్కడ కమెన్సల్ అంటే సింబయాసిస్ అంటే సహజీవనం అంటారు ఎలాగంటే రెండు జీవులు పరస్పరము ఒకదాని మీద ఒకటి డిపెండెంట్ గా ఉంటాయి ఒకదాన్ని విడదీస్తే ఇంకోటి చచ్చిపోతాయి దే కెనాట్ లైవ్ సరేనా అలా కమెన్సల్ అంటే ఒక జీవి ఇంకో జీవి మీద డిపెండ్ అయి ఉంటుంది అది ఆ జీవి ఉన్నా లేకపోయినా ఇది బతుకుతుంది అన్నమాట రెండోది జస్ట్ ఫ్రెండ్షిప్ లాగా అండ్ పారాసైటిక్ పారాసైటిక్ అంటే పరాన్న జీవులు ది బాడీ పారాసైటిక్ అంటే దానికి ఆధారపడి కాదు దానికి నష్టం కలగజేస్తుంది పారాసైట్స్ ఆర్ ఆల్వేస్ హార్మ్ టు ది హోస్ట్ పారాసైట్స్ ఆర్ ఆల్వేస్ హార్మ్ హెచ్ఆర్ఎం హార్మ్ అంటే హాని హాని చేస్తే అది పారాసైట్ మనకి చాలా పారాసైట్స్ ఉంటాయి మనకి మన శరీరం లోపల కానీ బయట కానీ ఎన్ని ఏం చేస్తాయి మనకి డిసీజెస్ ని కలుగజేస్తాయి అలాంటివి కూడా ఇందులో ఈ ఫైలంలో ఉన్నాయి ది బాడీ ఈజ్ ఎలాంగేటెడ్ అండ్ ట్రిప్లో ప్లాస్టిక్ ఎలాంగేటెడ్ అంటే పొడవుగా సాగిన అని ట్రిప్లో ప్లాస్టిక్ వాట్ ఈస్ ట్రిప్లో ప్లాస్టిక్ ట్రిప్లో ప్లాస్టిక్ అంటే ఎక్టోడర్మ్ ఎండోడర్మ్ మిసోడర్మ్ అంటే త్రిస్తరిత జీవులు బయలెటరలీ సిమెట్రికల్ అంటే ద్విపార్ సౌష్టం కలిగి ఉంటాయి ట్రూ సీలోమేట్స్ అండ్ వెర్మీ ఫామ్ నిజమైన శరీర కుహరము కలిగిన జీవులు వెర్మీ ఫామ్ అంటే క్రిమి రూపంలో ఉండేవి ఒక జస్ట్ ఇన్సెక్ట్ లాగా ఒక ఉండే జీవులు వీటిల్లో ఉంటాయి ది బాడీ మెటామెరికలీ సెగ్మెంటెడ్ మెటామెరికలీ సెగ్మెంటెడ్ అంటే కండీభవనం కండితాలు కండితాలుగా రింగ్ లైక్ స్ట్రక్చర్ గా ఉంటుంది అందువల్ల దీన్ని మెటామెరికలీ సెగ్మెంటెడ్ అంటారు ఎక్స్టర్నల్లీ బై ట్రాన్స్వర్స్ క్రూస్ అండ్ ఇంటర్నల్లీ బై సెప్టా ఇంటు ఏ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఈచ్ డివిజన్ ఈస్ కాల్డ్ ఏ సెగ్మెంట్ ఆర్ మెటామియర్ ఆర్ సోమైట్ దీస్ ఆర్ ది సినానిమ్స్ సెగ్మెంట్ అన్నా మెటామియర్స్ అన్నా సోమైట్స్ అన్నా ఒకటి కండితాలు అంటారు తెలుగులో కండితాలు కండితాలుగా ఉంటుంది మనం ఇప్పుడు వానపామును కానీ చూస్తే ఎర్త్వర్మ్ని దాని శరీరం పైన ఉంగరాలు ఉంగరాలుగా రింగ్స్ రింగ్స్ గా ఉంటాయి వీటిని సెగ్మెంట్స్ అంటారు మెటామెరికలీ అంటే సమఖండీ భవనము సమానంగా ఉంటాయి చూస్తే దీన్ని మనం సోమైట్స్ అని కూడా అంటారు బాడీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆర్గాన్ గ్రేడ్ సిస్టమ్ మనకి ఆల్రెడీ ప్రోటోజోవాలో మనకి సెల్ గ్రేడ్ తర్వాత టిష్యూ గ్రేడ్ తర్వాత ఆర్గాన్ గ్రేడ్ ఆ తర్వాత ఆర్గాన్ సిస్టమ్స్ గ్రేడ్ మంది అంటే అవయవ వ్యవస్థలు మనకి ఇక్కడ అవయవ వ్యవస్థ మాత్రమే ఇక్కడ ఉంది ఆర్గాన్ అంటే ఒక అవయవం స్థాయికి ఉండే జీవులు ఈ అనిలడలో ఉన్నాయి ది ఎపిడెర్మిస్ ఆఫ్ ఏ సింగిల్ లేయర్ ఆర్ కాలమ్నార్ ఎపిథీలియల్ సెల్స్
కవర్డ్ బై థిన్ క్యూటికల్ నాట్ మేడ్ అప్ ఆఫ్ కైటిన్. క్యూటికల్ అంటే అవ్వాసిన్. ఈ యొక్క బాహ్య చర్మంలో ఉండే ఎపిథీలియల్ సెల్స్, ఎపిథీలియల్ సెల్స్ అంటే ఉపకళ కణాలు వక త్వచముతో అంటే వక పరమందముతో ఆవరించి ఉండి దాని చుట్టూ తేమగా ఉండే క్యూటికల్ వంటిది ఉంటుంది, కానీ కైటిన్ కాదు. వాట్ ఈస్ డిఫరెంట్ బిట్వీన్ క్యూటికల్ అండ్ కైటిన్? కైటిన్ ఆర్థ్రోపోడాలో, కాక్రోచ్లో, వాటిల్లో ఉంటుంది. అయితే ఇది వాటర్ రెసిస్టెంట్, కైటిన్ అనేది. క్యూటికల్ మాత్రము నీకు వాటర్కు పర్మియబిలిటీ ఉండి ఆక్సిజన్ పర్మియబిలిటీని కలిగి ఉంటుంది. అది డిఫరెన్స్ క్యూటికల్కి కైటిన్. కైటిన్ ఈజ్ ఏ సబ్స్టాన్స్ విచ్ ఈజ్ వాటర్ రెసిస్టెన్స్ సబ్స్టాన్స్. క్యూటికల్ ఈజ్ ఎస్ వెరీ వెరీ థిన్ లేయర్, వెరీ వెరీ థిన్ లేయర్ విచ్ ఈస్ సరౌండెడ్ ది ఎపిథీలియల్ సెల్స్ అండ్ ది ఎపిడర్మిస్. ది బాడీ వాల్ ఈజ్ కాంట్రాక్టైల్ ఆర్ డెర్మో మస్క్యులర్. బాడీ వాల్ కన్సిస్ట్ ఆఫ్ ది కాంట్రాక్టైల్ అంటే కొద్దిగా సంకోచ స్థితిలో కలిగి ఉంటుంది, అంటే కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ కలిగి ఉంటుంది కదా, దాన్ని కాంట్రాక్టైల్ అంటారు. డెర్మో మస్క్యులర్ కన్సిస్టింగ్ ఆఫ్ ఔటర్ మజిల్ ఫైబర్, సర్క్యులర్ అండ్ ఇన్నర్ లాంగిట్యూడినల్ మజిల్స్. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మజిల్ ఫైబర్స్ ఉంటాయి. సర్క్యులర్ మజిల్స్ ఉంటాయి, లాంగిట్యూడినల్ మజిల్స్ ఉంటాయి. సర్క్యులర్ మజిల్స్ కన్స్ట్రక్షన్కి తోడ్పడతాయి, లాంగిట్యూడినల్ మజిల్స్ ఇలాంగేషన్కి తోడ్పడతాయి, అంటే ముందుకు ఇలా సాగేదానికి తోడ్పడతాయి. దీస్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ది లోకోమోషన్. ఇవన్నీ కూడా అది అంటే ముందుకు సాగడానికి లేదా గమనానికి తోడ్పడుతుంది అన్నమాట. అపెండేజెస్ ఆర్ జాయింటెడ్ వెన్ ప్రజెంట్. అపెండేజెస్ అంటే ఉపాంగాలు అంటారు తెలుగులో. ఇవి అతుకులు కలిగి ఉంటాయి. ఒకవేళ ఉంటే ఇవి ఎలా ఉంటాయి, అతుకులు కలిగి ఉంటాయి. లోకోమోటరీ ఆర్గన్స్ ఆర్ సెగ్మెంటలీ రిపీటెడ్ కైటనస్ బ్రిజిల్స్ కాల్డ్ సీటే ఆర్ కీటే. ది లోకోమోటరీ ఆర్గన్స్ ఇన్ ది ఎర్త్వర్మ్ ఆర్ ఎనీ అదర్ అనిలేట్స్ అంటే మనం ఏం చెప్పాలి, సీటే, ఎస్సీటిఐ, సీటే ఆర్ ది లోకోమోటరీ ఆర్గన్స్ ఇన్ ఎర్త్వర్మ్ ఆర్ అనిలేట్స్. ఎంబీడెడ్ ఇన్ ది స్కిన్, ఇవి చర్మం లోపల అమరి ఉంటాయి. ఇట్ మే బి బోర్డర్డ్ బై లేటరీ ఫ్లెషీ అపెండేజెస్ ఆర్ పారాపోడియా. పారాపోడియా అంటే పార్శ్వపాదాలు. ఒక ఖండరహితమైన ఉపాంగాలు లేదా పార్శ్వపాదాలతో ఇది ఆవరించబడి ఉంటాయి అన్నమాట. ఎంబీడెడ్ అంటే దాంట్లో ఇమిడి ఉంటాయి, స్కిన్ లో ఇమిడి ఉంటాయి. ఏమి ఇమిడి ఉంటాయి? సీటే. సీటే ఈజ్ యూస్ఫుల్ ఇన్ లోకోమోషన్. ఇవి గమనానికి. సీటే జనరల్గా ఏ ఆకారంలో ఉంటుందని ఒకసారి అడుగుతుంటాడు. ఎస్ ఆకారంలో ఉంటుంది ఇది. సీటే ఎస్ షేప్లో ఉంటుంది, విచ్ ఈస్ యూస్ఫుల్ ఇన్ లోకోమోషన్. గమనానికి తోడ్పడుతుంది, ఇంపార్టెంట్ అది. ది ప్రెజర్ ఆఫ్ ట్రూ షైజోసీలస్ సీలం యూజువలీ డివైడెడ్ ఇన్ టూ కంపార్ట్మెంటల్లీ బై ట్రాన్స్వర్స్ సెప్టా. అంటే ది ప్రజెన్స్ ఆఫ్ ట్రూ షైజోసీలస్ సీలోమ్, ఇందులో విభక్త కుహరం, షైజోసీలిక్ సీలోమ్, ట్రూ సీలోమ్ ఎలా ఉంటుంది, కొన్ని కంపార్ట్మెంటల్గా, కొన్ని విభాగాలుగా విభజింపబడి ఉంటుంది. ట్రాన్స్వర్స్ సెప్టా అంటే అడ్డు విభాజకాలు. ఒక రైలులో, పెట్టెలో ఏ విధంగా కంపార్ట్మెంటల్గా ఉంటాయో మనకు కూడా అరలు అరలుగా ఒకదానికి ఒక రూమ్లో ఒక మధ్యలో గోడ కట్టేసి ఎలా, దట్ ఈస్ కాల్డ్ సెప్టా. అంటే విభాజకాలు, అడ్డు విభాజకాలు కలిగి ఉంటాయి. మోస్ట్లీ వెల్ డెవలప్డ్ ఇన్ లీచెస్, జలగల్ల మాత్రం బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. సీలోమిక్ ఫ్లూయిడ్ విత్ సెల్స్ ఆర్ కార్పజల్స్, అంటే శరీర కుహర ద్రవం అనేది వీటిల్లో ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ది ఎలిమెంటరీ కెనాల్ ఈజ్ స్ట్రైట్ ట్యూబ్ లైక్, అంటే ఇది నిటారుగా ఉంటుంది, గొట్టంలాగా ఉంటుంది, పూర్తిగా ఉంటుంది, కంప్లీట్గా ఉంటుంది. ఎక్స్టెండింగ్ ఫ్రమ్ మౌత్ టు యానస్, నోటి నుంచి పాయువు దాకా ఆహార నాళం అనేది నిలువుగా గొట్టం ఆకారంలో లేదా గొట్టం లాగా ఉంటుంది. డైజెషన్ ఈజ్ ఎంటైర్లీ ఎక్స్ట్రా సెల్యులర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. విచ్ టైప్ ఆఫ్ డైజెషన్ ఈజ్ ఇన్ ది ప్రజెంట్ ఇన్ అనిలెట్స్ అంటే మనం చెప్పాల్సింది కణబాహ్య జీర్ణక్రియ, ఎక్స్ట్రా సెల్యులార్ డైజెషన్. అదే ప్రోటోజోవన్స్లో అయితే ఇంట్రా సెల్యులార్ డైజెషన్, అంటే వాక కణంలోనే
ఈయొక్క జీర్ణక్రియ జరుగుతుంది కాబట్టి అది కణాంతస్థ లేదా కణాంతర్గత జీర్ణక్రియ అంటారు తెలుగులో ఇంగ్లీష్లో అయితే ఇంట్రా సెల్యులార్ డైజెషన్ అంటారు ఇది మనకు కూడా మన మానవుల్లో కూడా జరిగేది ఎక్స్ట్రా సెల్యులార్ డైజెషన్ అంటే కణబాహ్య జీర్ణక్రియ అనేది ఈ యొక్క అనిలేడ్స్లో జరుగుతుంది నెక్స్ట్ రెస్పిరేషన్ అక్కర్స్ త్రూ మాయిస్ట్ స్కిన్ ఆర్ గిల్స్ ఆర్ పారాపోడియా అండ్ హెడ్ ఇక్కడ శ్వాసక్రియలో ఏ విధంగా జరుగుతుందంటే మాయిస్ట్ స్కిన్ తేమగల చర్మము మాయిస్ట్ స్కిన్ అంటే తేమగా ఉండే చర్మము ఆర్ గిల్స్ గిల్స్ అంటే మొప్పలు లేదా పారాపోడియా పారాపోడియా అంటే తెలుగులో పార్శ్వ పాదాలు అండ్ హెడ్ తల ద్వారా ఇవన్నీ కూడా ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క విధంగా జరుగుతుంది ఏమేమి ముఖ్యంగా మనం ఎర్త్వర్మ్లో కానీ తీసుకుంటే తేమగల చర్మము దాన్ని మాయిస్ట్ స్కిన్ అంటారు కొన్నిట్లో గిల్స్ కొన్నిట్లో పారాపోడియా కొన్నిట్లో తల భాగంలో ఇవన్నీ కూడా ఉండి శ్వాసక్రియ జరపడానికి తోడ్పడతాయి ది బ్లడ్ వాస్క్యులర్ సిస్టమ్ ఈజ్ ఏ క్లోజ్డ్ టైప్ ఆఫ్ సిస్టమ్ ఇక్కడ రక్త ప్రసరణ అనేది బంధిత రక్త ప్రసరణ క్లోజ్డ్ టైప్ ఓపెన్ టైప్ ఇప్పుడు ఈ కాక్రోచ్లు అయితే మనం ఓపెన్ టైప్ అని చెప్పవచ్చు ఇక్కడ దీనికి వ్యతిరేకం వీఆర్ ఆల్సో క్లోజ్డ్ టైప్ మనకు కూడా బంధిత అంటే రక్తనాళ లోపల రక్తము బంధింపబడి హృదయం అంటే గుండె ద్వారా పంపు చేయబడితే దట్ ఈస్ కాల్డ్ క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ దాన్ని మనం బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం తెలుగులో బ్లడ్ ఈజ్ రెడ్ డ్యూ టు ది ప్రజెన్స్ ఆఫ్ హెమోగ్లోబిన్ ఆర్ ఎరిత్రో మైసిన్ డిజాల్వ్డ్ ఇన్ ప్లాస్మా ఇక్కడ రక్తము కొన్నిట్లో హెమోగ్లోబిన్ ఉండడం వల్ల ఎరుపుగా ఉంటుంది కొన్నిట్లో ఎరిత్రోమైసిన్ అనేది ఉంటుంది ఇంకా కొన్నిట్లో హీమోసైనిన్ అనేది మనం చదువుతాము హీమోసైనిన్ అనేది వీటిలో జనరల్గా ఉండే ఏమిటది పిగ్మెంట్ దట్ ఈస్ బ్లడ్ పిగ్మెంట్ రక్త వర్ణకము మనలో ఉండేది హిమోగ్లోబిన్ అలాగా ఒక్కొక్క జీవుల్లో ఒక్కొక్క రకమైన బ్లడ్ అనేది ఇక్కడ హిమోసైనిన్ హిమోగ్లోబిన్ అనేది ఇవన్నీ కూడా మనకి బ్లడ్ పిగ్మెంట్స్ ఉండి విచ్ గివ్స్ ది కలర్ టు ది బ్లడ్ ఎక్స్క్రిషన్ ఈజ్ బై మెటామెరికలీ డిస్పోజ్డ్ కాయిల్ ట్యూబ్యూల్స్ నెఫ్రీడియా విచ్ కమ్యూనికేట్ ది సీలోమ్ టు ది ఎక్స్టీరియర్ అంటే ఇక్కడ విసర్జక వ్యవస్థ చుట్టలు చుట్టకబడిన నాళాలు వాటిని నెఫ్రీడియా అంటారు ఇందులో ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ ఏమి అంటే నెఫ్రీడియా అని చెప్పాలి తెలుగులో రుక్కాలు రుక్కాలు అంటారు ఈ నెఫ్రీడియాల ద్వారా ఇవి బయటకు తెరుచుకోవడం శరీర కుహరం నుంచి బయటకు తెరుచుకోవడం అనేది జరుగుతుంది ది నర్వస్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ పెయిర్ ఆఫ్ సెరిబ్రల్ గ్యాంగ్లియా ఒక జత సెరిబ్రల్ గ్యాంగ్లియా అంటే నాడీ కణ సంధులు అంటారు తెలుగులో ఇవి ఒక జత ఉండి మెదడు మరియు ద్వి నాడీ దండాలు డబుల్ వెంట్రల్ నర్వ్ కార్డ్ అంటే డబుల్ అంటే రెండు వెంట్రల్ నర్వ్ కార్డ్ అంటే రుష్ట నాడీ దండాలు కలిగి ఉండి ఇవన్నీ కూడా అమరి ఉండి గ్యాంగ్లియా అండ్ లేటరల్ నర్వస్ ఇన్ ఈచ్ సెగ్మెంట్ ప్రతి ఒక్క ఖండితానికి కూడా లేటరల్ నర్వస్ అంటే పార్శ్వ పక్కకి పోయాయి నాడులు పక్కకి పోతూ అంటే బిసైడ్స్ అంటే పక్కకు పోవడం వల్ల ఇవన్నిటికి కూడా నర్వస్ సిస్టము బాడీకి అంతా కూడా మెటామెరికల్గా అన్నిటికి కూడా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి ఇన్ న్యూరాన్స్ రిసెప్టార్ ఆర్గాన్స్ ఇన్క్లూడ్ టాక్టైల్ ఆర్గాన్స్ టాక్టైల్ వాట్ ఈస్ టాక్టైల్ టాక్టైల్ అంటే స్పర్శ మనకు టచ్ టచ్ రిసెప్టార్స్ ఈజ్ నోన్ యాజ్ టాక్టైల్ ఆర్గాన్స్ టాక్టైల్ ఆర్గాన్స్ అంటే ఏమ్మా క్యుటేనియస్ అంటే చర్మం చర్మం పైన ఉండే వాటిలో ఉండేది టాక్టైల్స్ క్యుటేనియస్ అంటే పైన బాహ్య చర్మంలో ఉండే రిసెప్టార్స్ అన్నమాట ఇవి మనం టచ్ చేయగానే స్పర్శ జ్ఞానం అనేది ఉంటుంది తర్వాత టేస్ట్ బడ్స్ అదేవిధంగా స్టాటోసిస్ట్ యూజ్డ్ ఫర్ స్టాటోసిస్ట్ దేనికి యూజ్ అవుతుంది బ్యాలెన్సింగ్ సమతాస్థితికి సమతాస్థితి అంటే మనకి బ్యాలెన్సింగ్ ఎక్కడ ఉంటుంది మనకి బ్యాలెన్స్ ఎక్కడ ఉంటుంది చెప్తావా స్టాటోసిస్ట్ మనుషుల్లో అయితే కాదు చెవులో ఉంటుంది మధ్య చెవిలో ఉంటుంది చెవులు కానీ ఒక చెవు మూసేసుకొని నడవ చూద్దాం నడవలేము మనం
స్టాటసిస్ట్ అనేది సమతాస్థితి అంగాలు అన్నమాట. కాళ్ళల్లో కాదు, చేతుల్లో కాదు. ఇప్పుడు మనం నడిచేటప్పుడు చేతులు బ్యాలెన్సింగ్ కోసం ఊపుతా నడుస్తాం, చేతులు ఊపుతా దట్ ఈస్ కాల్డ్ పోస్చర్. అది మన చెవిలో ఏంటంటే, ఒక చెవిలో కానీ మనం ఏదైనా ఇలా చెవి పెట్టుకుంటే మనకి బ్యాలెన్సింగ్ ఉండదు. మనకి చెవి దగ్గర ఈ స్టాటోసిస్ట్ లేదా సంతులన కోశాలు లేదా సమతాస్థితి అవయవాలు అనేవి ఉంటాయి. ఈ ఫోటోరిసెప్టార్ సెల్స్ ఉంటాయి, అంటే కాంతి గ్రాహకాలు, అండ్ సోమైట్ ఐస్, సమ్టైమ్స్ ఐస్ విత్ లెన్స్ ఇన్ సమ్, అంటే కొన్నిటిలో కటకాలు కూడా ఉంటాయి కంటిలో, లెన్సెస్ కూడా ఉంటాయి. వీటిలో వీటిలో విజన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. సమ్టైమ్స్ ఐస్ మనలాగా కళ్ళు ఉండవు, జస్ట్ ఈ ఫోటో రిసెప్టర్స్ కాంతిని గ్రహిస్తాయి అంతే. కాంతిని గ్రహించి ఇది పగలు రాత్రి అని ఉంటాయి. ఎనీహౌ విజన్ ఈజ్ వెరీ వెరీ పూర్. ఇందులో జస్ట్ మీకు ఇక్కడ స్టాటోసిస్ట్ అనేది సమతాస్థితికి యూజ్ అవుతుంది. టాక్టైల్ అంటే ఏదైనా టచ్ చేస్తే స్పర్శ జ్ఞానం కలిగి ఉంటాయి. ఆహారం తినేటప్పుడు రుచి గుళికలు లేదా టేస్ట్ బడ్స్ అనేవి దాన్ని బట్టి ఇవి మూమెంట్ అనేది ఉంటుంది. దే ఆర్ మొనీషియస్, ఏకలింగ జీవులు. హెర్మాఫ్రోడైట్ ఆర్ సెక్స్ సపరేట్ క్లీవేజ్ స్పైరల్ అండ్ డిటర్మిన్ ఈ దే ఆర్ మొనీషియస్. ఇక్కడ మీకు తెలుసు, ఇప్పుడు ఎర్త్ వర్మ్ కానీ మనం చూసుకుంటే ఎలా ఉంటుంది, స్త్రీ పురుషుల జీవులు రెండు కూడా ఒకే జీవిలో ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ మొనీషియస్. మొనీషియస్ లో హెర్మాఫ్రోడైట్ అంటే స్త్రీ పురుష అంగాలు, టెస్టిస్, ఓవరి రెండు కూడా ఒకే జీవిలో ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ హెర్మాఫ్రోడైటిజం. ఇది ప్రొటాండ్రస్ జీవి. ప్రొటాండ్రస్ జీవి, ప్రొటాండ్రస్ అంటే ది మేల్ సెక్సువల్ క్యారెక్టర్స్ బికమ్ ఫార్వర్డ్. పురుష ప్రత్యుత్పత్తికి సంబంధించిన అవయవాలు ముందుగా పరిపక్వ వస్తే ప్రొటాండ్రస్ అంటారు. స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ముందుగా వస్తే, పరిపక్వతకు వస్తే దాన్ని ప్రోటోగైనస్ నేచర్ అంటారు. ఇప్పుడు స్పంజికల్లో ప్రోటోగైనస్, స్పాంజెస్ లో ప్లీజ్ రిమెంబర్, ప్రోటో పొరిఫెరాలో అయితే ప్రోటోగైనీ అంటారు, అనిలడాలో అయితే ప్రొటాండ్రస్. ప్రొటాండ్రస్ మీన్స్ ది ఫర్టిలైజేషన్ ఆఫ్ ది మెచ్యురేషన్, ది సెక్సువల్ మెచ్యురేషన్ ఆఫ్ ది మేల్ క్యారెక్టర్స్ అనే దానికైతే ప్రొటాండ్రస్, సెక్సువల్ మెచ్యురేషన్ ఆఫ్ ది ఫిమేల్ క్యారెక్టర్స్ అయితే ప్రోటోగైనీ. ఆ రెండు టర్మినాలజీ మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండు కానీ ఒక జీవిలో, మేల్ ఫిమేల్ క్యారెక్టర్స్ రెండు కూడా ఒకే జీవిలో ఉంటే దట్ ఈస్ కాల్డ్ హెర్మాఫ్రోడైట్. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ టర్మ్. సమ్ ఆర్ డైషియస్ ఆర్ యూనిసెక్సువల్. ఆల్ టైప్స్ ఉంటాయి, మొనీషియస్ ఉన్నాయి, డైషియస్ ఉన్నాయి, టూ టైప్స్, త్రీ టైప్స్, అన్ని కూడా దీంట్లో ఉన్నాయి. దేర్ డెవలప్మెంట్ ఈస్ డైరెక్ట్ ఇన్ మొనీషియస్ ఫ్రమ్ బట్ ఇండైరెక్ట్ ఇన్ డైషియస్ ఫ్రమ్. వాట్ ఈస్ డైరెక్ట్ ఇండైరెక్ట్ డెవలప్మెంట్? డైరెక్ట్ డెవలప్మెంట్ అంటే డైరెక్ట్ గా వితౌట్ హ్యావింగ్ ఎనీ లార్వల్ ఫార్మ్స్, అంటే డింబక దశలు కానీ లేకపోతే దాన్ని ఏమంటాము, డైరెక్ట్ డెవలప్మెంట్ అంటాము. అదే విధంగా ఏదైనా డింబక దశలు అంటే ఎగ్ లార్వా ప్యూపా ఇలా ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అంటాము, దట్ ఈస్ కాల్డ్ డైషియస్ ఫామ్. లార్వా వెన్ ప్రజెంట్ ఇన్ ట్రోకోఫోర్ ఈజ్ క్యారెక్టరిస్టిక్ ఇన్ కేస్ ఆఫ్ ఇండైరెక్ట్ డెవలప్మెంట్. ఒకవేళ లార్వా కానీ ఉంటే ట్రోకోఫోర్ డింబకం అనేది ఉంటుంది. అలింగడ్లో డింబకం పేరు ట్రోకోఫోర్ డింబకం, ప్లీజ్ రిమెంబర్. ఈ ట్రోకోఫోర్ డింబకం అనేది ఈ యొక్క ఇండైరెక్ట్ డెవలప్మెంట్ లో ఉంటుంది. వైల్ ఇన్ అదర్ దిస్ స్టేజ్ ఇస్ పాజిటివ్ త్రూ డెవలప్మెంట్, అంటే ఈ దశ నుంచి మిగతా దశలకు ఇది డెవలప్ అనేది జరుగుతుంది. రీజనరేషన్ ఈజ్ కామన్. రీజనరేషన్ అనేది చాలా వేగంగా ఉంటుంది, అంటే శరీరంలో కోల్పోయిన భాగాలు తిరిగి ఏర్పడడం. ఉదాహరణకు ఎగ్జాంపుల్, మనకి ఎర్త్ వర్మ్ లో 14వ కండితం తర్వాత కానీ అది కానీ మనం కట్ చేస్తే ఇమిడియట్ గా రీజనరేషన్ అవుతుంది. ఒకవేళ 14వ కండితం ముందే కానీ అది కట్ అయిందంటే ఆ జీవి చనిపోతుంది అన్నమాట. రీజనరేషన్ అంటే ఏదైనా కోల్పోయిన భాగాలు తిరిగి ఏర్పడతాయి, దట్ ఈస్ కాల్డ్ రీజనరేషన్. అది దీంట్లో ఉంటుంది, పునరుత్పత్తి అంటారు తెలుగులో. తర్వాత సెక్సువల్ రీప్రొడక్షన్ అక్కర్స్ ఇన్ సమ్, అసెక్సువల్ రీప్రొడక్షన్, మామూలుగా అలైంగిక ప్రత్యుత్పత్తి, అసెక్సువల్ రీప్రొడక్షన్ అక్కర్స్ ఇన్ సమ్ కొన్నిటిల్లో. మామూలుగా ఇప్పుడు ఎర్త్వామ్ లో సెక్సువల్లే,
దీంట్లో అయితే సెక్సువల్ రీప్రొడక్షన్ అనే కొన్నిట్లో జరుగుతుంది. అది ఎనీ ఒక 10 ఇది 5 మార్క్స్ కడుగుతారు మా జనరల్ క్యారెక్టర్స్. ఏదైనా ఒక 10 పాయింట్లు ఇట్లా ఇంపార్టెంట్ 10 పాయింట్స్ గుర్తుపెట్టుకొని మీరు రాయాల్సి ఉంటుంది. జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ అనిలడ అనిలడ సాధారణ లక్షణాలు అన్నప్పుడు మనం ఇవి రాయాలి. ఇవి యూనివర్సల్ ఎనిమల్స్. యూనివర్సల్ అంటే ఎక్కడెక్కడ ఉంటాయి, ఆక్వాటిక్ టెర్రెస్ట్రియల్ అన్ని రకాలు, ఆగా మెరైన్ ఫ్రెష్ వాటర్, బాడీ ఎలాంగేటెడ్, ట్రిప్లోబ్లాస్టిక్, ట్రూ సీలం, షైలోసీలిక్ నేచర్, ఆర్గాన్ గ్రేడ్ సిస్టము, తర్వాత ఇంపార్టెంట్ పాయింట్లు చెప్తున్నా కొన్ని, తర్వాత లోకోమోటరీ ఆర్గాన్స్ లో సీట అనేది ఉంటుంది, తర్వాత ఇది ట్రూ సీలం అనేది ఉంటుంది ఇంపార్టెంట్, తర్వాత డైజెషన్ వచ్చి ఎక్స్ట్రా సెల్యులర్ డైజెషన్, రెస్పిరేషన్ త్రూ మాయిస్ట్ స్కిన్ ఆర్ గిల్స్ ఆర్ పారాపోడియా, బ్లడ్ లో హీమోసైనిన్, హీమోగ్లోబిన్, హీమో ఎరిథ్రోమైసిన్ అనేవి ఉంటాయి, బ్లడ్ పిగ్మెంట్స్ అవి, ఎక్స్క్రీషన్ త్రూ నెఫ్రిడియా, తర్వాత నర్వస్ సిస్టమ్ లో బ్రెయిన్ అండ్ గ్యాంగ్లియా ఉంటాయి, డబుల్ వెంట్రల్ నర్వ్ కార్డ్ కూడా ఉంటుంది, రిసెప్టార్ లో స్టాటోసిస్ట్, తర్వాత టేస్ట్ బర్డ్స్, టాక్టైల్ ఆర్గాన్స్, ఫోటో రిసెప్టార్స్ ఉంటాయి, దీంట్లో మొనీషియస్, డైసియస్ ఉంటాయి, హెర్మోఫ్రోడైట్ క్యారెక్టర్ కూడా ఉంటుంది, డెవలప్మెంట్ వచ్చి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ డెవలప్మెంట్ ఉంటుంది, లార్వల్ ఫామ్ వచ్చి ట్రోకోఫోర్ ఉంటుంది, రీజనరేషన్ కామన్గా ఉంటుంది, ఎసెక్సువల్ రీప్రొడక్షన్ కూడా జరుగుతుంది. ఇలా ఒక 10 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుని రాస్తే చాలు. నెక్స్ట్ క్లాసిఫికేషన్కి వెళ్దాం. క్లాసిఫికేషన్ ని నియర్లీ ఇక్కడ మనకి ఒక 10,000 లోపలే జీవులు ఉన్నాయి అనిలెట్స్ లో. 8,700 నాన్ స్పీసీస్ అన్నాడు. పాత బుక్స్ లో అయితే 6,000 అన్నాడు. ఏమ్మా చెప్పమ్మా. రేపు ఇవ్వమంటావు టైమా? సరేమ్మా అట్నే. ఆడెవరు వింటున్నారమ్మా అమ్మాయి అనూష, ఇది మీరు వింటారు అని కాదు, ఇది నేను చెప్పి రికార్డ్ చేసి యూట్యూబ్లో లింక్ పెట్టేస్తున్నా, అర్థమైందే? తర్వాత ఈ లింక్ మీరు ఎప్పుడైనా వినొచ్చు, వినాలని వింటే కదా. నువ్వొక్కటే ఇంట్రెస్ట్గా ఉండవు, ఇంకెవ్వరు పిల్లలు ఎవరు రావడంలా. నేనన్నీ ట్రై చేసి అన్ని రకాలన్నీ నాకు నేనే రికార్డ్ చేసుకొని నాకు నేనే మీకు పెట్టి లింక్ పెడుతున్నా. ఇంక మీరు చూసేవాళ్ళు చూస్తున్నారు, చూడని వాళ్ళు చూడడంలా. నువ్వు ఒక్కటే ఇంట్రెస్ట్గా ఉండవు, మిగతా వాళ్ళు ఎవరు రాలా. మీకు బాట్ని జువాలజీకి ఒక ఎవరు వస్తున్నారు చెప్పు, పేరు చెప్తావా? నేను వాళ్ళకి లింక్ పెడతాను. రేపు సాటర్డే కదా అమ్మాయి, రేపు ఫస్ట్ అవర్ మందే అమ్మా, 10 to 11 మందే. చెప్పండి, నేను ఇప్పుడే పెట్టేస్తా లింక్. టెన్ టు 11 పెట్టేసి రేపు ఈ క్లాసిఫికేషన్, రేపు ఆర్థర్ కూడా జనరల్ క్యారెక్టర్స్ రెండు చెప్పేస్తా, సరేనా? షూరా, చూద్దామా 10 కి ఎంతమంది వస్తారా. వస్తే పర్వాలేదు, నేను 10 కే పెడతా. రేపు 10 కి ఉంది మన క్లాసు. ఇప్పుడు పెట్టండి సార్ గ్రూప్ లో 10 to 11 క్లాస్ అని పెట్టండి సార్. రావాలమ్మా, రాకపోతే ఎట్ట? క్లాసులకి చాలా మంది, మనకి 30 మంది ఉంటే కనీసం ఒక 25 మంది 26 మంది అన్న వస్తే బాగుంటుంది. మిగతా వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు చదువుకుంటారు. అంతమంది వచ్చినా పర్వాలేదు మనకి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా, మీరు ఈజీగా ఫాలో అవుతున్నారా, పర్వాలేదా, దీని వల్ల యూజ్ ఉందంటావా? అంటే స్క్రీన్ కనిపిస్తుందా? నేను ఇంకా మీకు ఇది జస్ట్ పీడిఎఫ్, నేను ఇంకా పీపీటీలు కూడా చేస్తున్నా మీకు. ఆ పీపీటీలు కూడా మీకు రెడీగా చేస్తే